నమస్కారం. శ్రీ కన్యకా పరమేశ్వరి మహిళా కళాశాల సృజన తెలుగు భాషా మండలి. మాతృత్వాన్ని గౌరవించడానికి ప్రతి సంవత్సరం మే 2వ ఆదివారం అనగా మే 9ని మాతృ దినోత్సవంగా జరుపుకుంటారు. అమ్మ ఆ పదంలో ఆప్యాయత, అనురాగం, ఆనందం, ఆత్మీయత, ఆదర్శం, కమదనం, తీయదనం ఇంకా ఎన్నెన్నో, ఇంత చెప్పినా తక్కువే. మాటలకు అందనిది అమ్మ ప్రేమ. కడుపులో నలిసిపడిన నాటి నుంచి నవమాసాలు ఎన్నో సంఘటనలు ఎదుర్కొని తన రక్త మాంసాలు పంచి అమ్మ పునర్జన్మనెత్తుతో బిడ్డకు జన్మనిస్తుంది. పొత్తిళ్లలో బిడ్డను చూసి ప్రసవ వేదన మరిచిపోతుంది. అమృతం ఎలా ఉంటుందో తెలియదు, కానీ అమ్మ ప్రేమ ముందు అది దిగుతుడిపే. ఆమె ప్రేమ ఈ జగాన్ని మరిపిస్తుంది. ఆ పదానికి అంతటి మహత్యం ఉంది. అంతేకాదు, దేవుడు అన్ని చోట్ల తాను ఉండలేక అమ్మను సృష్టించాడంటారు. ఈ విషయం తెలుసుకొని మనం జన్మనిచ్చి ఇంతటి వారిని చేసిన దేవతలను కళ్ళ ముందు ఉంచుకొని కనిపించని ఆ దేవుడు గుళ్ళు గోపురాల చుట్టూ తిరుగుతాం. బ్రహ్మ సృష్టించిన వాటిలో అమ్మను మించిన అప్రూపం లేదు. వాస్తవానికి బ్రహ్మ అమ్మను సృష్టించలేదు, అమ్మే బ్రహ్మను సృష్టించింది. అమ్మ లేనిదే బ్రహ్మ ఎక్కడి నుంచి పుట్టాడు? మన భారతీయ సమాజం సైతం మాతృదేవోభవ, పితృదేవోభవ అంటూ అమ్మకే అగ్రతాంబూలం ఇచ్చింది. ప్రపంచంలో ఏ ప్రాంతంలోనైనా, ఏ దేశంలోనైనా సంస్కృతులు మారవచ్చు, కానీ అమ్మ ప్రేమ మారదు. మనకు ఏ చిన్న బాధ కలిగినా అమ్మనే తలుచుకుంటాం, నాన్న అని అనం. అలా అని నాన్న చెడ్డవాడు కాదు, అమ్మ స్థానం అంత గొప్పది. కన్నపేగుకు ఏ చిన్న కష్టం వచ్చినా తల్లడిల్లిపోతుంది. ఇలా తమ కోసం సర్వస్వం ధారపోసి పెంచి పెద్ద చేసిన తల్లులను వారి జీవిత చరమాంకంలో కళ్ళల్లో పెట్టుకుని కాపాడడం ప్రతి ఒక్కరి ధర్మం. ధన్యవాదములు.